హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్బి ఛానల్ ఏ టు జెడ్. నేను మీ శివబుజ్జండి. అనగనగా ఒక శివుని దేవాలయం. ఒకరోజు ఆ దేవాలయంలో పూజ చేయాలని అందరు దేవతలు వస్తూ ఉంటారు. మొదటగా యమధర్మరాజు తన వాహనంపై, అంటే దున్నపోతుపై వచ్చి వాహనం దిగి గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పెట్టెను చూసి నవ్వి గుడి లోపలికి వెళ్తాడు. ఆ తర్వాత కొంత సమయానికి శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుకుమంతుడిపై వాహనం దిగి గుడి లోపలికి వెళ్తాడు. ఆ విధంగా అందరు దేవతలు గుడి లోపలికి వెళ్తారు. వాహనాలు గుడి బయట ఉంటాయి కాబట్టి. అంతలో గుడి పక్కన ఉన్న చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పిట్ట తన పక్షి జాతికి చెందిన గరుకుమంతుడి దగ్గరకు వచ్చి, యమధర్మరాజు అంటే మరణానికి సంకేతం, అటువంటి యమధర్మరాజు గుడిలోకి వెళ్లే ముందు నన్ను చూసి నవ్వాడు, నాకు భయంగా ఉంది, నన్ను ఎలాగైనా కాపాడు అని గరుకుమంతుని వేడుకుంటుంది. అప్పుడు గరుకుమంతుడు, నేనన్నిటికన్నా వేగంగా పోగలను, 3 గడియల్లోపు నిన్ను 7 సముద్రాల అవతల వదిలి వస్తాను, అప్పుడు నువ్వు యమధర్మరాజుకు కనిపించవు, యముడు నిన్ను ఏమి చేయలేడు అని చెప్పింది. ఆ చిన్న పెట్టెను వేగంగా తీసుకుని వెళ్ళి 7 సముద్రాల అవల ఒక దీవిలో ఒక చెట్టు తరలో వదిలి, నీకేం కాదులే, హాయిగా ఉండు అని చెప్పి అంతే వేగంగా తిరిగి వచ్చేస్తాడు. కొంతసేపటికి దేవతలందరూ పూజ ముగించుకొని బయటకు వస్తారు. అప్పుడు గరుకుమంతుడు యమధర్మరాజుతో, యమధర్మరాజా, నువ్వు గుడి లోపలికి వెళ్లే ముందు ఆ చెట్టు కొమ్మపై ఉన్న చిన్న పెట్టెను చూసి నవ్వవట ఎందుకు అని అడిగాడు. అప్పుడు యమధర్మరాజు, ఏం లేదు, నాకు దేవుడు రాసిన, అంటే బ్రహ్మదేవుడు రాసిన అందరి తలరాతులు కనిపిస్తాయి, ఆ చిన్న పెట్ట తలరాత చూసి నవ్వొచ్చింది అని అన్నాడు. ఆ పెట్ట తలరాతలో ఏం రాసి ఉంది అని ఆశ్చర్యంగా గరుకుమంతుడు అడగగా, ఆ చిన్న పెట్ట 3 గడియల్లో 7 సముద్రాలు కావాల ఉన్న ఒక చెట్టు తరలో ఉన్న పాముకు ఆహారం కాబోతుంది అని రాసి ఉంది. ఆ చిన్న పెట్ట 3 గడియల్లోపు 7 సముద్రాలు దాటి వెళ్ళలేదు. ఆ పాము కూడా 7 సముద్రాలు దాటి ఇక్కడికి రాలేదు. కానీ బ్రహ్మరాత మాత్రం జరిగి తీరుతూ ఎలా జరిగిందో అని తలుచుకొని నవ్వొచ్చింది అన్నాడు యమధర్మరాజు. తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందా? ప్రపంచంలో అన్ని దేశాలను ఆడించగల అమెరికా అన్ని సరిహద్దులు మూసుకొని ఉండాల్సి వస్తుందని ఏనాడైనా ఊహించిందా? 1000 కాంతి సంవత్సరాల దూరంలో ఏం జరుగుతుందో, 1 బిలియన్ సంవత్సరాల ముందు ఏం జరుగుతుందో చెప్పగలిగిన టెక్నాలజీ ఉన్న మన మానవ జాతి ఒక చిన్న కంటికి కనిపించిన పురుగును చూసి ఎంత భయపడాల్సి వస్తుందని ఊహించి ఉంటుందా?